ఫ్రెండ్స్, ఈ మొక్కను చూడండి. ఈ మొక్క చూస్తే ఖచ్చితంగా కళ్ళు నిండిపోతాయి. అంత అందంగా ఉంది. సూర్యరశ్మి పడడం వల్ల పువ్వు అంతా గోల్డ్ కలర్లో మెలమెల మెరుస్తున్నట్టు నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్రూట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ప్రతి గుత్తుకి ఫుల్గా ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. అవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ప్రతి పువ్వు గోల్డ్ కలర్లో ఉండి ఇంకా బంగారం చూసినట్లే ఉంది నాకైతే. ఆ బంగారంతో చేసిన పువ్వుల్లా కనిపిస్తున్నాయి ఈ ఎండకి. చాలా చాలా బాగున్నాయి. కొంచెం ఎదిగిన తర్వాత మరలా వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్గా, చాలా నీట్గా, క్లీన్గా. వీటి ఫ్రూట్స్ చూస్తే ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఒక మచ్చ లేకుండా, మరక లేకుండా ఫ్రెష్గా బాగున్నాయి. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నిజంగా తోటలో పళ్ళు అంటే తోటలో పళ్ళే అంత బాగున్నాయి. ఇవి జీడిమాడు పళ్ళు, చాలామందికి తెలుసు. జీడిపప్పు పళ్ళు అన్నమాట. కింద కాయ ఉంటుంది, పైన ఫ్రూట్ ఉంటుంది. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎంతమందికి తెలుసు ఈ ఫ్రూట్స్? మీరైతే ఎలా తింటారు వీటిని? కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. మరి తోటలో పళ్ళు కోయడం అనేది ఒక ఆసం అనుభూతి అన్నమాట. ఇలాంటి అనుభూతిని ఎంతమంది సొంతం చేసుకున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఏరియాలో ఈ జీడి మామిడి పళ్ళను ఏమంటారో కూడా కామెంట్ చేయండి. మంచి యూజ్ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, చూసి ఫాలో అయిపోండి.